చేయవలసివి. ఇప్పుడు ఈ రెసిపీయోడ ఫస్ట్ పార్ట్. ఇది వచ్చి రాగి పిండి. రాగి పిండి ఎట్లా చేస్తుంది ఎట్లా అంటే, రాగుల్ని మొదటి దినం నైట్ నానవే ఊర వేసేసి నస రాగిని నస వాష్ చేసేసి ఊర వేసేసి తిని వెనక తెల్లవాత మార్నింగ్ లేచి అది నస డ్రైన్ చేసేసి ఒక క్లాత్లో సన్ డ్రై చేసి తిని సన్ డ్రై చేసేసి అది వన్ ఫుల్ డే సన్ డ్రై చేసేసి దాని వెనక అది ఎత్తొచ్చి మిక్సీలో పౌడర్ చేసి వెనక దాన్ని సీ జల్లించి పెట్టునేస్తుంది నేను. ఇది వచ్చి రాగి పిండి. వెనక ఇది వచ్చి కంబు పిండి. అదే మాదిరి రాగి పిండి ఎట్లా చేస్తున్నాం అదే మాదిరి కంబు పిండి. ఇప్పుడు ఇది 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 ఏమి అట్లా అంట, ఇది వచ్చి వరహ సామ కుద్రవాలి వెనక తినే ఈ నాలుగు బియ్యమును ఇదే మాదిరి ఓవర్ నైట్ తనితనిగా వాష్ చేసి ఊరబెట్టి వెనక మధ్యదినం ద నెక్స్ట్ డే సన్ డ్రై చేసేసి వెనక మిక్సీలో పొడి కొట్టి పిండి కొట్టి జల్లించి ఎత్తిపెట్టి ఉంటుంది నేను. సో ఇది అంతనమే ఒక చిన్న గిన్నె ఒక కుట్టి కప్పుల పిండిని ఎత్తిపెట్టిండాను. ఇప్పుడు ఫైవ్ కలర్స్ చిక్కును మనకు. రాగి వచ్చి న్యాచురల్ కలర్ చిక్కును, కంబు న్యాచురల్ కలర్ చిక్కును, మనహ ఈ మిల్లెట్స్ పిండికి కొంచెం పసుపొడి వేసి ఉంటాను. సో ఈ మిల్లెట్స్ పిండి వెంట కొంచెం బీట్రూట్ను ఉప్పును వేసి వెనక లూక్ వామ్ వాటర్ కొంచెం వెదు వెదునసి నీళ్ళ మిక్స్ చేసాను. అంత అవడమే అట్లనే పిండి బిసి పెడుతున్నాం. వెనక దీని వచ్చి పుదీనా మిక్స్ పుదీనా జ్యూస్ మిక్స్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి ఈ పిండిని వంట చేసి పెట్టిందానే దీంట్లో వచ్చి ఉప్పు కొంచెం నూనె వెదు వెదునేసి కొంచెం వేన్నీళ్ళు ఇది ఏదో వేసి కలపెట్టి పెట్టిందా. పుదీనా జ్యూస్ వేసి ఉంటుంది, బీట్రూట్ జ్యూస్ను వేసి ఉంటుంది, తని తని వేసి కలపండా. ఇప్పుడు దీని పైకి నూనె చరిమిండాను ఒక అరగంట సేపు ఊరవల. ఇప్పుడు ఆ వంటలు చేసి పెట్టిన పిండిని అప్పడాలు చేసి దాన్ని దేవి పెట్టిందాక వెంట వచ్చి క్యారెట్ తురిమి పెట్టిందా, ఉల్లిగడ్డలు తురిమి పెట్టిందా, కొత్తిమీర ఆకులు తురిమి తుంచి పెట్టిందాను. ఇప్పుడు ఆ అప్పడాల బూరి చేసిందనక ఆ బూరి తుంటలంతా ఎత్తి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టిందాను. ఇప్పుడు ఎట్లా సర్వింగ్ అట్లా అనేసి చెప్పాను. ఫస్ట్ లేయర్ వచ్చి బొరులు వేయవలా, సెకండ్ లేయర్ వచ్చి ఆ గ్రేవీ మన పానీపూరి బేల్పూరి మసాలా ఉంది కదా ఆ గ్రేవీ చేసిందాను అది ఒక లేయర్ వేసి పెట్టిందా. దానికి అడుతొచ్చి ఇప్పుడు ఆ రాగి బూరి పొడి చేసి పెట్టిండేది అట్లే ఇట్లా వర్టికల్ లేయర్గా వేయవ. ఇప్పుడు ఇదే మాదిరి ఇప్పుడు రాగి బూరి పొడి వేసిందన ఆ మాదిరి ఆ ఐదు బూరి పొడిను దీనిపై థర్డ్ లేయర్గా వేయవల. ఇప్పుడు చూడక ఐదు లేయర్ను వేసి ఫిల్ చేసేసి ఇప్పుడు టిఫిన్ నెక్స్ట్ లేయర్ వచ్చి ఇంకో గంట గ్రేవీ ఇట్లా రౌండ్ వేయవల. ఇప్పుడు మల్టీ మిల్లెట్ బేల్పూరి రెడీ. ఎత్తుకోండా. ధన్యవాదములు.